క్రీస్తు నామములో శుభములు. దేవుని మనసు అనుదిన దైవ ధ్యాన కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అరుణ్ కుమార్ని. ప్రేమైన దేవుని పిల్లాడా, నా ప్రసంగాన్ని వీక్షిస్తున్నారు, అనేక మంది రియాక్ట్ అవుతున్నారు, ఎన్నో పాటలు కూడా మీకు పంపించాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటివరకు చేసుకోకపోతే చేయండి, బెల్ నొక్కండి. మీకు తెలిసిందే, నేను ఏది చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో కూడా ఒక మంచి సంగతిని ఆలోచింపచేయాలి. క్రైస్తవ లోకాన్ని, క్రైస్తవుడు బాగుంటే లోకం బాగుంటుందండి. నిజం, క్రైస్తవుడు బాగుంటేనే లోకం బాగుంటుంది. నిజమండి, క్రైస్తవుడు దేవుడు అనుకున్న యాంగిల్లో బాగుంటే లోకం బాగుంటుంది. ఇది ఓకే, ఒక మంచి మాట ఇస్తే తీసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనపడవలనని, నువ్వు చేసేది మనుషులకు కనపడకూడదు, దేవుడికి కనపడాలి. చాలా కార్యక్రమం చేస్తుంటాం మనం దేవుళ్ళు, మనుషులు ఎదుట చేస్తాం వాటిని, చెప్పుకోవడానికి మనుషులు, అది ప్రతిఫలం లేనిదిగా కనపడుతుంది దేవుడికి. నిజంగా నువ్వు చేయాలనుకుంటే అది నీకు పొందుకునేవాడికి తెలియాలి, అంతే. అప్పుడు ఫలం, అప్పుడు దేవుడి పట్ల నీకు ఆసక్తి ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిపోతుంది. నిజమండి, మనుషులకు కనబడవనని వారు ఎదుట మీ నీతి వాక్య కార్యక్రమాలు, వాక్యానికి అవసరమైన పనులు చేయమాకండి. ఓకే, అలా లేకపోతే పరలోకంలో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఫలం దొరకదట. మనం ఏం చేయాలి మరి? ఈరోజున క్రైస్తవం అలాగే ఉంది కదా, చాలామంది నిలబడి చెప్పించుకుంటూ ఉంటారు, పలానా మంతిచ్చింది, పలానా మంతిచ్చింది, పలానా మంతిచ్చింది. ఎందుకు 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 వచ్చిందండి? చెప్పేవాడే చేస్తున్నాడు మీకు ఫలం లేకుండగా. మేము చెప్పండి దేవుని మనసు నుంచి, పేర్లు కూడా చెప్పండి, తెలుసా? నిజమండి, ఎందుకంటే మేము చేసేది, చేయమని చెప్పేది మరొక ఆత్మకి వెలిగించడం కొరకు, వెలుగుతున్న నీ ఆత్మ వారికి వెలుగుగా ఉండటం కొరకు నువ్వు ఉండాలి. అదే నేర్పుతాం, మేము ఎవ్వరి పేర్లు అయినా చేయం, అలా చేయొచ్చు కానీ ఫలం ఉండదు. ఫలం లేనప్పుడు పాపం సంఘానికి తీసుకొచ్చి మరీ చంపటం దారుణమండి. సంఘానికి ఎందుకు వస్తారండి? లోకంలో స్థితిగతులు మార్పు లేక, లోకంలో ఉన్నటువంటి విధానములో ఏంటో తెలియక బ్రతుకుతున్నప్పుడు, దేవుడి మాటతో కుటుంబాన్ని ఆలోచింపజేసుకుంటున్నా లేదా వారికి వారు ఆలోచిస్తున్న తరుణంలో వాళ్ళని దగ్గర తీసుకొచ్చి గొంతు మీద కత్తిపెట్టి కోసి చంపినట్టుగా అవుతుంది. అలా ఉండకూడదండి. ఇది క్రైస్తవ్య లోకం మర్చిపోయింది, మర్చిపోయింది. నిజమండి, మనుషులు ఎదుట కనబడాలని వాళ్ళ పేర్లు, వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా చెప్పేస్తున్నారు. చివరికి పాపం దేవుడి దగ్గర ఫలం లేకుండా చేస్తున్నారు. దేవుడి దగ్గర ఫలం లేదు, మరి ఎవరికి ఫలం దక్కుతుంది? చెప్పేవాడికి దక్కుతుంది, అంతే కదండి. చెప్పేవాడికి దక్కటం కాదండి, దేవుడి సన్నిధిలో దేవుడు చెప్పు చేతల్లో ఉంటున్నటువంటి బిడ్డలకి దక్కాలండి ఫలం. నిజమండి, అదే మంచిది. మంచిది కాదు, అది కరెక్ట్ కూడా. అలాంటిది ఫలం లేకుండా పోతుంది. మరి ఫలం లేకుండా పోయినప్పుడు సంఘంలో ఎంతకాలం ఉన్నా వ్యర్థమే కదండి. అలా ఉండకూడదు, వాళ్ళ జీవితాలు వ్యర్థముగా ఉండకూడదు, అర్థముగా ఉండాలి. అది దేవుడు మనసు తెలుసు కాబట్టి, దేవుడు ఉద్దేశం తెలుసు కాబట్టి ఇంత జాగ్రత్తగా కార్యక్రమాలు జరిగి
జరిగిస్తూ ఉంటాం. మనుషులకు కనబడవలనని, మనుషులకు కనబడవలనని, మనుషులు ఎదుట దేవుడికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేయకూడదు. నువ్వు చేస్తున్న కార్యక్రమం వాళ్ళు చూసి అది జరుగుతున్నాం చూడాలి, జరగడానికి ముందు చూడకూడదు, అప్పుడు నీకు ఫలం. మనం ఏం చేయాలి తెలుసా? ఆ కార్యక్రమం రన్ అవుతున్నప్పుడు ఆ కార్యక్రమంలో మన కష్టం ఉన్నదా అని జనం తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు ఫలం. ముందు చేసామనుకో నథింగ్ ఉండదు. ఉండాలి అంటే దేవుడే చూస్తున్నాడు అన్న భయంతో చేయాలి. మేము చేస్తున్నది జనాలు చూడాలి అనుకుంటే ఫలం ఉండదు. కనుక ఇది క్రైస్తవ్య లోకం పరిపూర్ణంగా మిస్ అయిందండి, నిజం. అందుకే చాలాసార్లు నా ప్రసంగాల్లో మాట్లాడుతూ ఉంటాను, ఏమిటి తెలుసా, పోయిన వాళ్ళే పోయి ఉంటారేమో పరదేశికి, కానీ ఇప్పుడు మాత్రం పోవడానికి లేదండి. ఇక ఎక్కడుందండి ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే? అసలు పరదేశి పొందుకునే ఆలోచన క్రైస్తవుడికి ఉందా అండి? ఉంటుందా? చర్చికి వెళ్ళాలని ఆసక్తి ఉంటే సరిపోదు, నిజమండి. చర్చికి వెళ్ళి ఆసక్తి ఉండటం పరలోకం తీసుకెళ్దాం. ఆసక్తి వాక్యానికి అనుకూలంగా ఉంటే పరలోకం వెళ్తాం. మిమ్మల్ని ప్రేమించానండి నేను. వీడియో చాలామంది చూస్తారు, మళ్ళా చెప్తున్నా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నీతి గల మాటలు అనేక మందికి చేరవేయండి, వారిని కూడా పరలోకి నడిపించే వరకు మీరుంటారు, నిజమండి. వారిని కూడా పరలోకి నడిపించే వారిగా మీరుంటారు, మీ పట్ల దేవుడు సంతోషపడతాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా చేయాలంటే దేవుడు చూస్తున్నట్టుగా మన కార్యక్రమాలు చేయాలి. మనం చేసే ప్రతి పని వెనకాల దేవుడు చూడ, మనసు చూడకూడదు, మనసుకు చెప్పి చేయకూడదు, దేవుడు చూస్తాడు అంతే. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో నిజంగా ప్రతిఫలం దక్కుతుంది. విశ్వాస్యత జీవితంలో ప్రతిఫలం దక్కవలసిన అవసరత చాలా ఉంది. అది దక్కనప్పుడు నీ విశ్వాసం వ్యర్థం, నీ భక్తి వ్యర్థం, అర్థవంతమైన జీవితాన్ని వ్యర్థంగా ముగించుకుంటావు, అర్థవంతమైన జీవితాన్ని అర్థవంతంగానే ముగించుకుంటావు. ఈ వాక్యాన్ని బట్టి నిర్ణయించుకో. ఇక నుంచి నీ కార్యక్రమాలని నువ్వే ఎలా చేయాలో వాక్యాన్ని బట్టి డిసైడ్ చేసుకో. ఐస్ థాట్.